happy to be here to share God's word with you. దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి మీ మధ్య నేను ఉండడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. I was born again 40 years ago. 40 ఏళ్ల క్రితం నేను మారు మనసు పొందాను. I was working in the military. నేను నేవీలో పనిచేస్తూ ఉండేవాడిని. 33.5 years ago, I left my job to serve the Lord full time. 32.5 సంవత్సరాల క్రితం నేను నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రభు సేవకుడిగా బయలుదేరాను. By God's grace, I have traveled through the length and breadth of India and I've seen something of Christianity in our country. మన దేశంలో ఒక చివర నుండి ఇంకో చివర వరకు నేను ప్రయాణం చేశాను. మన దేశంలో జరుగుతున్న క్రైస్తవ పరిచర్య, క్రైస్తత్వాన్ని చూశాను. So I want to speak to you from what I have seen in this country. ఈ దేశంలో నేను దేన్నైతే చూశానో దాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నా. And from my own life's walk with God. అంతేకాదు నా వ్యక్తిగత జీవితంలో ప్రభుతో నడిచిన నా నడక. And from the word of God. అంతేకాదు దేవుని వాక్యములో నుండి కూడా. I believe that India has not rejected Jesus Christ. నేను విశ్వసించేది ఏమిటంటే భారతదేశం క్రీస్తును నిరాకరించలేదు. But India has rejected the Christ that they have seen in Christian people. కానీ భారతదేశం క్రైస్తవుల జీవితంలో చూసిన క్రీస్తును నిరాకరించింది. It's one thing to preach Christ with our mouth, it's another thing to manifest Christ in our life. Mana notito Christunu prakatinchadam veru, mana jeevithalalo Yesunu choopadam veru. It is easy to preach Christ with our mouth. Mana nollato Christunu gurchi prakatinchadam chaala sulabham. A man can live like the devil and preach Christ. ఒక వ్యక్తి దయ్యంలాగా బ్రతుకుతూ క్రీస్తుని గురించి ప్రకటించగలడు. అండ్ పీపుల్ సీ హౌ ద మ్యాన్ లివ్స్ అండ్ వాట్ హీ ప్రీచెస్. ప్రజలు ఆ వ్యక్తిని చూస్తారు, ఆ వ్యక్తి ఎలా బ్రతుకుతున్నాడు, ఏం ప్రసంగిస్తున్నాడు. అండ్ దే రిజెక్ట్ క్రైస్ట్ బికాజ్ దే సే ఇట్ డజంట్ సీమ్ టు వర్క్ ఇన్ హిస్ లైఫ్. అందుచేత ప్రజలు క్రీస్తును నిరాకరిస్తారు, ఎందుకంటే అతడు చెబుతున్నది ఒకటి, అతడి జీవితం వేరొకటి. The first thing I would say about Christian ministry is this. క్రైస్తవ పరిచర్య సేవను గురించి నేను మొట్టమొదటిగా చెప్పే విషయం ఇదే. Never speak what is not true in your life. నీ జీవితంలో సత్యము కాని దాని కొరకు వెతకకుము. Don't preach about a subject which you have not experienced in your life. నీ జీవితంలో స్వయంగా నీవు అనుభవించని అంశం ఏదైనా సరే, సత్యం ఏదైనా సరే ఇతరులతో నువ్వు ప్రసంగించకు. టుడే వి హావ్ థౌజండ్స్ ఆఫ్ ప్రీచర్స్ అండ్ వర్కర్స్ ఇన్ ఇండియా హూ ఆర్ ప్రీచింగ్ వాట్ దే హావ్ నాట్ ఎక్స్పీరియన్స్. మన దేశంలో ఈనాడు వేల కొలది ప్రసంగికులు, సువార్తికులు ఉన్నారు, కానీ వాళ్ళ జీవితంలో స్వయంగా వాళ్లే అనుభవించని విషయాలను ఇతరులకు బోధిస్తూ ఉన్నారు. వీ కెన్ డివైడ్ all Christian workers in India into two categories. భారతదేశంలో ఉన్న క్రైస్తవ పరిచారకులందరినీ కూడా రెండు గుంపులుగా మనం విభజించవచ్చు. And all the people sitting here can be divided into two categories. ఇక్కడ కూర్చున్న ప్రజలందరినీ కూడా రెండు భాగాలుగా విభజించవచ్చు. It's not those who've gone to Bible school and those who've not gone to Bible school. ఆ రెండు గుంపులు అంటే ఒక గుంపు బైబిల్ కాలేజీకి వెళ్ళిన వాళ్ళు, ఇంకో గుంపు బైబిల్ కాలేజీకి వెళ్ళని వాళ్ళు అని కాదు. It's not those who are clever and not clever. తెలివి గల వాళ్ళు, తెలివి లేని వాళ్ళు అని కూడా కాదు. Or those who are even good preachers and not good preachers. Not even like that. ఇంకో విధంగా చెప్పాలంటే మంచి ప్రసంగికులు కాని వారు అలా కూడా కాదు. These are the two categories. Those who preach what they have practiced and those who preach what they have not practiced. Oka gumpu vaallu jeevithamlo swayanga anusarinchi pravartinche vishayalanu prasanginche vaallu, maro gumpu jeevithamlo vaallu anubhavinchakundane pravartinchakundane prasanginche vaallu. Which category are you in? Alagaithe udayakalamlo nu ye gumpuku chendi unnavu?
Are you preaching to people what you have not experienced in your life? నీవు స్వయంగా అనుభవించని అర్థం చేసుకొని ప్రవర్తించని విషయాలను ఇతరులకు బోధిస్తున్నావా? Are you telling people to be pure when you're not pure? ప్రజలు పవిత్రంగా బ్రతకాలని నువ్వు కోరుతున్నావు కానీ నువ్వు మాత్రం పవిత్రంగా బ్రతకడం లేదు. Are you teaching people to be humble when you're not humble? దీనత్వం కలిగి తగ్గింపు కలిగి ఉండాలి అని ప్రజలకు బోధిస్తున్నావు కానీ స్వయంగా నీవైతే దీనత్వం కలిగి తగ్గింపు లేదు నీలో. ఇట్స్ ఈజీ టు ప్రీచ్. ప్రసంగించడం బోధించడం చాలా సులభం. యు సీ ఆల్ ది పొలిటిషియన్స్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో చూడండి, రాజకీయ నాయకులను చూడండి. పర్టికులర్లీ వెన్ దే కమ్ ఫర్ ఎలక్షన్ టైమ్, వాట్ ఆల్ వండర్ఫుల్ థింగ్స్ దే సే. ప్రత్యేకించి ఎన్నికల సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని సంగతులు వాగ్దానం చేస్తారు. They really act as though they want to serve the people. నిజంగా ప్రజలకు మేము సేవ చేయాలి అని చెప్తారు. But look at our political leaders today. కానీ ఈనాటి మన రాజకీయ నాయకులను గమనించండి. Are they serving the people or serving themselves? నిజంగా వాళ్ళు ప్రజలకే సేవ చేస్తున్నారా, తమ సేవ చేసుకుంటున్నారా? That's all right in politics. అదే దాన్నే రాజకీయం అని పిలుస్తారు. But what about Christians? అలాగైతే క్రైస్తవుల విషయం ఏమిటి మరి? When a Christian preacher preaches like a political leader, ఒక క్రైస్తవ నాయకుడు ఓ రాజకీయ వ్యక్తిలాగా బోధించినప్పుడు, దట్ మీన్స్ హీ ప్రీచెస్ అస్ దో హీ ఈస్ వాంటింగ్ టు సర్వ్ పీపుల్. అతని ప్రసంగం విన్నప్పుడు అనిపిస్తుంది నిజంగా ఇతడు ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాడు అని. బట్ హీ ఈస్ యాక్చువల్లీ సీకింగ్ హిజ్ ఓన్. కానీ నిజానికి అంతరంగంలో అతడు తన స్వార్థాన్ని ఆశిస్తూ ఉన్నాడు. దెన్ హీ ఈస్ నాట్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, హీ ఈస్ ఎ పొలిటిషియన్. అలాంటప్పుడు ఆ వ్యక్తి దేవుని సేవకుడు అని ఎలా పిలవగలం? అతడు రాజకీయ వ్యక్తి లాంటి వాడు. ఐ వాంట్ టు ఆస్క్ యు ఎ క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ యు రియల్లీ వాంట్ టు బి సర్వెంట్స్ ఆఫ్ గాడ్? నిజంగా మీలో ఎంతమంది దైవ సేవకులము, యథార్థమైన దైవ సేవకులమని ఉండాలని ఆశిస్తున్నారు? యు సే దట్ యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. మీరు అంటున్నారు నేను దేవుని సేవకుణ్ణి. సో ఐ బిలీవ్ దట్స్ ద most important title that anybody can have in this world. ee prapanchamlo oka vyakti kaligi undagaligina goppa peru adi ani nenu cheppagalanu. Chief minister, prime minister is nothing compared to a servant of almighty god. Pradhanamantri, mukhyamantri ane perulu prakhyatulu unnayi kada padavulu devuni sevakudu anna daniki polchi chuste aa vaatilo emi ledhu. When Jesus was on this earth there were people called the Pharisees in the synagogues in those days. యేసు ప్రభువు కూడా ఈ లోకంలో జీవించిన కాలంలో సినగోగుల్లో ఆనాటి మత నాయకులైన పరిసయ్యులు వాళ్ళందరూ కూడా ఉండేవారు. They were the leaders. వాళ్ళే ఆనాటి మత నాయకులు. Some of them were full-time workers. ఇంకో విధంగా చెప్పాలంటే వాళ్ళు సంపూర్ణ సేవకులు. Jesus said once that they used to cross land and sea to convert people to their religion. వాళ్ళతో ఒకసారి ప్రభువు ఇలా చెప్పారు, మీరు సముద్రములను దాటి మీ మతములోనికి ప్రజలను చేర్చుకోవడానికి ప్రయాణం చేస్తారు. When you compare the Pharisees with Jesus Christ, you see many similarities. క్రీస్తుతో మనము పరిసయ్యులను పోల్చి చూసినప్పుడు చాలా పోలికలు, దగ్గర పోలికలు కనబడతాయి. The Pharisees prayed, Jesus prayed. పరిసయ్యులు ప్రార్థించారు, ప్రభు కూడా ప్రార్థించారు. Pharisees fasted, Jesus fasted. పరిసయ్యులు ఉపవసించారు, యేసు ప్రభు కూడా ఉపవసించారు. Pharisees knew the Bible, Jesus knew the Bible. పరిసయ్యులు కూడా బైబిల్ ఎరుగుదురు, యేసు ప్రభు కూడా బైబిల్ ఎరుగు. Pharisees did missionary work, Jesus did missionary work. ఓ సేవా క్షేత్రంలో పని చేసేది పరిసయ్యులు కూడా చేశారు, ప్రభు కూడా చేశారు. Many many things. ఇలా అనేక విషయాలు. Every Saturday the Pharisees went to the synagogue, every Saturday Jesus went to the synagogue. ప్రతి శనివారం సబ్బత్ దినమున పరిసయ్యులందరూ కూడా సినగోగులకు, సమాజ మందిరాలకు వెళ్లారు. యేసు ప్రభు కూడా అలాగే వెళ్లారు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్స్టర్నల్ సిమిలారిటీస్ దేర్ వాజ్ అ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ జీసస్ అండ్ ద ఫారిసీస్. కానీ వెలిచూపుకు ఇలా చాలా పోలికలు పరిసయ్యులకు, పరిసయ్యులకు క్రీస్తుకు ఉన్నప్పటికీ అంతరంగంలో ప్రభువుకు పరిసయ్యులకు గొప్ప తేడా ఉండేది. ద ఫారిసీస్ జీసస్ సెడ్ వర్ గోయింగ్ టు హెల్. పరిసయ్యులు నరకానికి వెళ్తారని ప్రభు చెప్పాడు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దేర్ రిలీజియన్, వాళ్ళు చేసే ఈ మత సంబంధమైన ఆచారాలన్నిటితో కలిసి. ఇట్స్ నాట్ బికాస్ దేర్ డాక్ట్రిన్స్ వర్ రాంగ్. వాళ్ళ సిద్ధాంతం అది తప్పు అని ప్రభు చెప్పలేదు. దేర్ లైఫ్ వాజ్ రాంగ్. వాళ్ళ జీవితం తప్పుగా ఉండేది.
Jesus was heavenly minded, the Pharisees were earthly minded. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోక సంబంధమైన భావం కలిగి ఉండేవారు, పరిసయ్యులు అయితే భూ సంబంధమైన భావం కలిగి ఉండేవారు. In Luke 16 we read that the Pharisees were lovers of money. లూకా సువార్త 16వ అధ్యాయం మనం గమనిస్తే పరిసయ్యులు డబ్బు కొరకు కకృతి పడేవాళ్ళు, లోభులు అని మనం చూడగలం. Jesus was not a lover of money. కాని ప్రభు డబ్బును ప్రేమించలేదు. He used money but he never loved it. డబ్బును ఆయన వినియోగించారు కానీ డబ్బును ప్రేమించలేదు. A true servant of God may use money but he never loves it. నిజమైన దైవ సేవకుడు, దేవుని సేవకుడు డబ్బును ప్రేమించడు కానీ డబ్బును వాడతాడు. What was the difference between the Pharisees and Jesus? అలాగైతే పరిసయ్యులకు యేసు ప్రభువుకు ఉన్నటువంటి తేడా ఏమిటి? I want to show you two verses. నేను రెండు వాక్యాలు మీకు చూపెడతాను. In Matthew 23, మత్తయి సువార్త 23వ అధ్యాయము and verse 3. మూడవ వచనం. Here it says, Jesus is speaking about the Pharisees and he says about them in the last part of verse 3, they say things but they do not do them. యేసు ప్రభు వారు పరిసయ్యులను శాస్త్రులను ఉద్దేశించి చెబుతున్నారు. మూడవ వచనపు రెండవ భాగంలో వారు చెప్పుదురే గాని చేయరు. ప్లీజ్ రిమెంబర్ దాట్. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. దే సే థింగ్స్ బట్ దే డోంట్ డూ దెమ్. వాళ్ళు అనేక విషయాలను చెప్పుదురే కాని అలా చేయరు. దే ప్రీచ్డ్ బట్ దే నెవర్ డిడ్. వాళ్ళు ప్రసంగిస్తారు కాని ఎన్నడూ అలా చేయరు. రిమెంబర్ దాట్. అది గుర్తుంచుకోండి. The primary mark of a Pharisee, they preached what they never did. పరిసయ్యుల ప్రాథమిక లక్షణం ఏమిటంటే వాళ్ళు ప్రసంగిస్తారే కాని దానిని అమలులో పెట్టరు. They may have been great preachers. ఒకవేళ వాళ్ళు గొప్ప ప్రసంగాలను ప్రసంగిస్తూ ఉండవచ్చు. They crossed land and sea. They gave up their jobs to be full-time workers to preach. వాళ్ళు ఉద్యోగాలను కూడా వదిలిపెట్టి సువార్త పరిచర కొరకై సముద్రాలను దాటి ప్రయాణం చేసి వెళ్తారు. But they never did what they preached. కానీ వాళ్ళు ప్రసంగిస్తున్న ఆ సంగతులను విషయాలను జీవితంలో ఎన్నడూ కూడా అమలు చేయలేదు, అలా చేయలేదు. Now you see another verse. ఇంకో వాక్యం కూడా చూడండి. Acts chapter 1 verse 1. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము మొదటి వచనం. It says about Jesus. యేసు ప్రభువును గురించి చెప్పబడింది. That he first did and then taught. ఆయన చేయుటకును బోధించుటకును అని వ్రాయబడింది. ఫస్ట్ హీ డిడ్. ప్రభు మొట్టమొదటిగా ఆయన చేశారు. దెన్ హీ టాట్. తర్వాత ఆయన బోధించారు. యూ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ జీసస్ అండ్ ద ఫారిసీస్. చూడండి ఫరిసయ్యులకు యేసు ప్రభుకు ఉన్న తేడాను. బోత్ ప్రీచ్డ్. ఇద్దరు కూడా రెండు గుంపుల వారు ప్రసంగించారు. బట్ దేర్ వాస్ వన్ బిగ్ డిఫరెన్స్. కానీ ఒక ముఖ్యమైన తేడా వారిద్దరి మధ్యలో ఉండేది. జీసస్ డిడ్, ద ఫారిసీస్ డిడ్ నాట్ డూ. యేసు ప్రభు చేశారు, ఫరిసయ్యులు చేయలేదు. Now we can divide everybody sitting here into two categories. Anducheta ikkada kurchunna manalu prati varani kuda rendu gumpuluga manam vibhajinchavachu. One comes under the head of Matthew 23 verse 3. Oka gumpu Matthayi swartha 23va adhyayamu 3va vachanapu krindiki vastaru. They preach so many things but they don't do it. Vaallu chaala vishayalu bodhistaru kaani okkati kuda andulo cheyaru. And the other come under Acts 1:1. ఇంకో గుంపు అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం మొదటి వచనపు క్రిందికి వస్తారు. దే డూ, వాళ్ళు చేస్తారు. అండ్ దే టీచ్, బోధిస్తారు. విచ్ కేటగిరీ డు యూ కమ్ అండర్? అలాగైతే ఈ ఉదయ కాలంలో ఏ గుంపుకు నువ్వు చెంది ఉన్నావు? లాట్ ఆఫ్ యూ, పర్హాప్స్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ప్రీచింగ్ సమ్వేర్ ఆర్ ది అదర్. మీలో ప్రతి వారు కూడా ఎక్కడో ఓ చోట బోధిస్తూనే ఉండవచ్చు. యు ఆర్ షేరింగ్ with other people things from God's word. దేవుని వాక్యములో అనే సంగతులను విషయాలను ఇతరులకు మీరు బోధిస్తున్నారు. But teaching the Bible is not like teaching in a school. ఈ లోక సంబంధమైన పాఠశాలల్లో బోధించేటట్లు కాదు దేవుని వాక్యం బోధించడం అంటే. See for example a man teaches mathematics in a school. ఉదాహరణకు ఒక స్కూల్లో ఒక టీచర్ గణిత శాస్త్రాన్ని బోధిస్తున్నారు. He may be very immoral in his life, he may be beating up his wife, and he may be a very good maths teacher. ఏ విధమైన నీతి లేని జీవితం జీవిస్తూ భార్యను కొట్టేవాడుగా ఇంట్లో ఉండవచ్చు ఈ టీచర్, కానీ ఇక్కడ వచ్చి గణిత శాస్త్రాన్ని ఈ పిల్లలకి బోధిస్తున్నాడు. ఓకే, కెన్ అ మ్యాన్ బి ఇమ్మారల్ ఇన్ హిస్ లైఫ్ అండ్ బీట్ అప్ హిస్ వైఫ్ అండ్ బి అ గుడ్ బైబుల్ టీచర్? అలాగైతే ఒక వ్యక్తి తన జీవితంలో నైతికంగా పతనమైపోయి నైతికంగా చెడు జీవితం జీవిస్తూ దేవుని వాక్యం ద్వారా బోధించవచ్చా? Yes. అవును, చేస్తూ ఉన్నారా? You can teach the Bible just like you teach mathematics.
ఎలాగైతే ఒక స్కూల్లో ఒక టీచర్ గణిత శాస్త్రాన్ని బోధిస్తున్నాడో అలాగే బైబిల్లోని సంగతులను కూడా ఈ వ్యక్తి బోధించగలడు. యు కెన్ బి అన్ఫెయిత్ఫుల్ టు యువర్ వైఫ్, నీ భార్య అపనమ్మకస్తుడిగా ఉండి కూడా. యు కెన్ లస్ట్ ఆఫ్టర్ విమెన్, వేరే ఇతర స్త్రీలను చూసి మోహపు చూపుతో వాళ్ళని ఆశించవచ్చు. అండ్ యు కెన్ గెట్ అప్ ఆన్ సండే అండ్ బి ఎ ఫస్ట్ క్లాస్ బైబిల్ టీచర్ లైక్ ఎ ఫస్ట్ క్లాస్ మ్యాథమెటిక్స్ టీచర్. ఆ ఆదివారం ఉదయం లేవగానే బైబిల్ తీసుకుని ఒక అద్భుతమైన బోధకుడిగా నువ్వు కనబడవచ్చు. ఎలాగైతే ఆ గణిత శాస్త్రాన్ని బోధించే టీచర్ ఉంటాడో అలాగే. బట్ యు కాంట్ బి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. కానీ ఇలా చేసినప్పుడు నువ్వు దేవుని సేవకుడిగా ఉండలేవు. బికాస్ టు బి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇట్ మస్ట్ కమ్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఒక దైవజనుడు అని మనం చెప్పుకున్నప్పుడు అది జీవితంలో నుండి బయటికి రావాలి. ది ఫారిసీస్ ప్రీచ్డ్ వాట్ వాస్ నాట్ ఇన్ దేర్ లైఫ్. తమ జీవితంలో స్వయంగా లేని సంగతులను పరిసయ్యులు ఇతరులకు బోధించారు. లైక్ ఐ టోల్డ్ యు ద మ్యాథమెటిక్స్ టీచర్ ఇన్ ఎ స్కూల్ ఆర్ ఎ కాలేజ్ హి డజంట్ హావ్ టు హావ్ ఎ గుడ్ లైఫ్. ఒక స్కూలు కాలేజీల్లో ఒక మ్యాథమెటిక్స్ బోధించే టీచర్ కు మంచి జీవితం ఉండాల్సిన అవసరం లేదు. సీ సపోజింగ్ ఎ కాలేజ్ ప్రిన్సిపల్ ఇస్ సెలెక్టింగ్ సంబడీ టు బి ఎ మ్యాథమెటిక్స్ లెక్చరర్. ఒక కాలేజీలో ఉండే ప్రిన్సిపల్ గారు ఆ మ్యాథమెటిక్స్ ను బోధించడానికి కొంతమంది టీచర్లను ఎన్నుకుంటున్నారు. హి విల్ లుక్ అట్ హిస్ డిగ్రీ సర్టిఫికేట్ హిస్ క్వాలిఫికేషన్ అతని అర్హతలు అతను చదివిన చదువులు సర్టిఫికెట్లు ఇవన్నీ చూస్తాడు. అండ్ ఆస్క్ మెనీ క్వశ్చన్స్ చాలా ప్రశ్నలు అడుగుతాడు. బట్ హి విల్ నెవర్ ఆస్క్ హిమ్ ఆర్ యు ఫెయిత్ఫుల్ టు యువర్ వైఫ్. కానీ ఆ ప్రిన్సిపల్ ఆ టీచర్ తో ఎప్పుడు కూడా ఇలా అడగడు, ఏమండి నీ భార్యకును నమ్మకంగా ఉన్నావా అని అడగడు. డూ యు లవ్ మనీ, నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావా. డూ యు హావ్ డర్టీ థాట్స్, ఒకవేళ చెడు ఆలోచన నీలో వస్తున్నాయా. నో సచ్ క్వశ్చన్స్ దే డోంట్ ఆస్క్. ఇలాంటి ప్రశ్నలు ఆ ప్రిన్సిపల్ ఆ టీచర్ అడగడు. బికాస్ యూ డోంట్ నీడ్ దోస్ థింగ్స్ టు బి ఎ గుడ్ మ్యాథమెటిక్స్ టీచర్. ఒక మ్యాథమెటిక్స్ ని చక్కగా బోధించగలిగిన టీచర్ గా ఉండడానికి ఈ సంగతులు అవసరం లేదు. ఇట్స్ పాసిబుల్ టు టీచ్ ద బైబుల్ ఆల్సో లైక్ దాట్. అలాగే బైబిల్ ను కూడా బోధించడానికి వీలుంది. వేర్ దర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ వాట్ యు టీచ్ అండ్ హౌ యు లివ్. అంటే నువ్వు బోధిస్తున్న విషయాలకు నీ జీవితానికి ఏ విధమైన సంబంధం సంపర్కం లేకుండానే అలా చేయగలవు. దట్ ఈస్ నాట్ బీయింగ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇలా చేసినప్పుడు ఆ వ్యక్తి దేవుని సేవకుడుగా. సచ్ పీపుల్ ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద ఫారిసీస్. అలాంటి వారు ఉన్నట్లయితే వారు ఫరిసయ్యుల గుంపుకు చెందిన వారి. హూ ప్రే లాంగ్ ప్రేయర్స్, చాలా పొడవైన ప్రార్థన చేస్తారు. ఫాస్ట్ ట్వైస్ ఎ వీక్, వారానికి రెండుసార్లు ఉపవసిస్తారు. బట్ వాట్ దే ప్రీచ్ ఇస్ నాట్ వాట్ దే లివ్. కానీ వాళ్ళు ఏదైతే బోధిస్తున్నారో అది వాళ్ళ జీవితం కాదు. అండ్ స్టిల్ దేర్ వర్ సో మెనీ పీపుల్ బ్లైండ్లీ ఫాలోయింగ్ ద ఫారిసీస్. అయినా కూడా ఇలాంటి ఫరిసయ్యులను చాలా మంది గ్రుడ్డిగా వెంబడిస్తూ ఉన్నారు. బికాస్ ద పీపుల్ ఆర్ లైక్ షీప్, దే డోంట్ హ్యావ్ డిసర్న్మెంట్. ఎందుకంటే ప్రజలు ప్రాథమికంగా గొర్రెల లాంటి వాళ్ళు, వివేచన లేదు. అండ్ ఇట్ ఇస్ పాసిబుల్ దట్ ద పీపుల్ యూ ప్రీచ్ టు ఆల్సో హ్యావ్ నో డిసర్న్మెంట్. బహుశా ఒకవేళ నీవు కూడా బోధించే ప్రజలు కూడా గొర్రెల లాంటి వారు కాబోలు. In India, the vast majority of preachers I have met, they do not live what they preach. ఈ భారతదేశంలో నేను కలుసుకున్న ఎక్కువ శాతం దేవుని సేవకులని పిలువబడేవారు వాళ్ళు ప్రసంగించే విషయాలను జీవితంలో అమలు పెట్టలేరు. They preach many, many wonderful things, but they don't live it. వాళ్ళు చాలా అద్భుతమైన విషయాలను ప్రసంగిస్తారు, బోధిస్తారు, కానీ జీవితంలో వాటిని అలవర్. And so they are not followers of Jesus, they are followers of the Pharisees. అందుకనే వాళ్ళ విషయంలో మనం ఇలా చెప్పగలము, వాళ్ళు పరిసయ్యులను వెంబడించే వాళ్ళే కానీ యేసు ప్రభువును వెంబడించే సేవకులు కాదు. They are not spiritual, they are just religious. వాళ్ళు ఆత్మీయమైన వ్యక్తులు కాదు, వాళ్ళు మత సంబంధమైన వ్యక్తులు. And sometimes we don't understand, there's a lot of difference between being spiritual and being religious. మనం చాలా సార్లు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను గుర్తించలేకపోతాము. ఆత్మీయత అంటే ఏమిటి, మతపరమైన సంగతులు అంటే ఏమిటి? The Pharisees were religious, they were not spiritual. వాళ్ళు మతపరమైన వ్యక్తులుగా ఉండేవాళ్ళు పరిసయ్యులు. Every religion in the world has got religious people. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మతం కూడా మతపరమైన భక్తి కలిగిన వ్యక్తులను కలిగి ఉంది. Do you think only Christians pray? మనం అనుకుంటున్నామా క్రైస్తవులు మాత్రమే ప్రార్థన చేస్తారని? ద ముస్లిమ్స్ ప్రే మోర్ దెన్ ద క్రిస్టియన్స్. క్రైస్తవులు ప్రార్థించే కంటే ముస్లింలు ఎక్కువగా ప్రార్థిస్తారు. మెనీ ఆఫ్ దెం లిసన్ టు ద ప్రేయర్ కాల్ అట్ 5 o'clock ఇన్ ద మార్నింగ్ వెన్ క్రిస్టియన్స్ ఆర్ స్లీపింగ్. క్రైస్తవులందరూ నిద్రపోతుంటే తెల్లవారుజామున 5 గంటలకు వాళ్ళు లేచి ప్రార్థన చేస్తుంటారు ముస్లింలు. డు యు థింక్ ఓన్లీ క్రిస్టియన్స్ ఫాస్ట్? క్రైస్తవులు మాత్రమే ఉపవాసం చేస్తారని అనుకుంటున్నారా? లేదు, బుద్ధిస్ట్ ఫాస్ట్, ముస్లిమ్స్ ఫాస్ట్. బుద్ధిస్టులు ముస్లింస్ వాళ్ళు కూడా ఉపవాసం చేస్తారు. You think only Christians go to meetings? సభలకు కూటాలకు క్రైస్తవులు మాత్రమే వెళ్తారనుకుంటున్నారా? All religious people have meetings.
అన్ని మతస్థుల వారు కూడా ఇవన్నీ చేస్తారు. Do you think only Christians talk about healing? I have heard about all religious people talking about healings. ఈ స్వస్థత అనే సంగతులను క్రైస్తవులు మాత్రమే మాట్లాడుతున్నారా? దాదాపుగా అన్ని మతాల వారు కూడా ఈ స్వస్థత అనే సంగతిని నమ్ముతారు. The desire to be religious is found in all people. మతపరమైన వ్యక్తులుగా మతానికి సంబంధించిన భక్తులుగా ఉండాలని ప్రతి వ్యక్తుల్లో కూడా ఆశ ఉంది. Religion is an external thing. ఈ మతం అనేది అది బహిరంగంగా వెలిచూపుకు కనబడేది. You know, a Christian will have a church, a Hindu will have a temple, and a Muslim will have a mosque. అలా క్రైస్తవులకు ఎలాగైతే చర్చ్ ఉందో, హిందువులకు దేవస్థానం ఉందో, ముస్లింలకు మాస్క్ ఉందో, that is their holy building. అవన్నీ కూడా ఓ పవిత్రమైన కట్టడాలుగా పరిగణిస్తారు. Inside that holy building they will behave like holy people. ఆ లోపల ఆ పవిత్రమైన కట్టడాల లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా పరిశుద్ధులుగా ప్రవర్తిస్తారు. But in their home they behave very differently. కానీ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళినప్పుడు అక్కడ వ్యత్యాసంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. And when people are religious they make a lot about prayer and fasting. ప్రజలు ఈ మతపరమైన వ్యక్తులుగా ఉన్నప్పుడు చాలా ప్రార్థనలు, ఉపవాసాలు అన్ని చేస్తారు. That means they will have 5 hours prayer or all night prayer. 5 గంటల ప్రార్థన, మొత్తం సంపూర్ణ రాత్రి ప్రార్థన, one day fasting. ఉపవాసం చేస్తుంటారు. Not only Christians, all religion. క్రైస్తవులు మాత్రమే కాదు, అన్ని మతస్థుల వారు కూడా. But a disciple of Jesus may also fast. So a lot of Christians and even Christian preachers are like that. చాలా మంది క్రైస్తవులు, క్రైస్తవ బోధకులు కూడా ఇలాగే ఉన్నారు. అవుట్ సైడ్ దే లుక్ యాజ్ ఇఫ్ దే ఆర్ వెరీ ఫేత్ఫుల్ విత్ మనీ. వెలిచూపుకు వాళ్ళు చాలా మంచి వాళ్ళుగా మరి డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటారు. ఇఫ్ యు లుక్ ఇన్సైడ్ దే హార్ట్ దే ఆర్ నంబర్ వన్ లవర్స్ ఆఫ్ మనీ. కానీ అంతరంగములో వారిని మనం చూడగలిగితే వాళ్ళు డబ్బును చాలా అమితంగా ప్రేమించారు. అండ్ దే డోంట్ కేర్ అబౌట్ ది ఇన్సైడ్ బికాజ్ దే సే నోబడీ కెన్ సీ. వాళ్ళు లోపలి గురించి పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే ఎవరు కూడా చూడలేరు కదా. ఈవెన్ దేర్ వైఫ్ కెనాట్ సీ ఇట్. తన సొంత భార్య కూడా చూడలేదు కదా. ద కోవర్కర్ కెనాట్ సీ ఇట్. గత పనివాడు కూడా గ్రహించలేదు. ద లీడర్ కెనాట్ సీ ఇట్. తన నాయకుడు గుర్తించలేడు. అవుట్ సైడ్ దే కీప్ ఇట్ వెరీ క్లీన్. బయట మాత్రం చాలా పరిశుభ్రంగా పెట్టుకుంటారు. బికాజ్ ఇఫ్ దే బికమ్ డర్టీ ఆన్ ది అవుట్ సైడ్ దే విల్ లూజ్ దేర్ టెస్టిమోనీ. ఎందుకంటే బయట వెలిచూపుకు మనం చెడిపోతే అందరూ చూస్తారు. అండ్ దే మే లూజ్ దేర్ జాబ్ యాజ్ అ పాస్టర్. వాళ్ళ సాక్ష్యము మరి పాస్టర్ అనే ఉద్యోగం కూడా పోగొట్టుకోవచ్చు. సో దే కీప్ ది అవుట్ సైడ్ వెరీ క్లీన్. అందుకనే బయట మాత్రం చాలా పరిశుభ్రంగా. ఇన్ సైడ్ ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్. కానీ లోపల అంతరంగం, ద హార్ట్, చెడిపోయిన హృదయ, ద థాట్స్, ఆలోచన, డర్టీ, అన్ని కూడా చెడిపోయాయి. దట్స్ ద మార్క్ ఆఫ్ ఎ ఫారిసీ. ఇది పరిసయ్యులకు గుర్తు. జీసస్ సేడ్, యేసు ప్రభు చెప్పాడు, యు వాంట్ టు ఫాలో మీ, ఒకవేళ మీరు నన్ను వెంబడించకపోతే, యు మస్ట్ ఫస్ట్ 26 క్లీన్ ది ఇన్సైడ్. 26 వచనములో లోపల శుద్ధి అగునట్లు మొదట వాటిని శుద్ధి చేయండి. దట్ ఇస్ ద మార్క్ ఆఫ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు శిష్యుడిలో ఉన్నటువంటి గుర్తు ఇదే. హిస్ ఇన్సైడ్ ఇస్ క్లీన్. అతను లోపల శుద్ధి చేసుకుంటాడు. నౌ హౌ టు ఫైండ్ అవుట్ వెదర్ యువర్ ఇన్సైడ్ ఇస్ క్లీన్? హౌ కెన్ వి ఫైండ్ అవుట్? మనం లోపల శుద్ధి ఉందో, శుద్ధిగా ఉందో లేదో అని మనం ఎలా గుర్తించగలం? ఐ కెనాట్ ఫైండ్ అవుట్. మనం తెలుసుకోలేదు. ఐ కెన్ ఓన్లీ ఫైండ్ అవుట్ అబౌట్ మై సెల్ఫ్. మన నన్ను గురించి మాత్రమే లోపల నేను శుద్ధిగా ఉన్నానా లేదా అని నన్ను గురించి తెలుసుకోగలం. ఈవెన్ మై వైఫ్ టు హూమ్ ఐ మ్యారీడ్ ఫర్ 31 ఇయర్స్ కెనాట్ ఫైండ్ అవుట్ వెదర్ మై ఇన్సైడ్ ఇస్ క్లీన్. 31 సంవత్సరాల క్రితం నేను పెళ్లాడినటువంటి నా సతీమణి గారికి కూడా నా హృదయంలో ఏముందో, శుద్ధిగా ఉందో, చెడిపోయిందో తెలియదు. ఈవెన్ 100 ఇయర్స్ నోబడీ కెన్ ఫైండ్ అవుట్ వెదర్ యువర్ ఇన్సైడ్ ఇస్ క్లీన్. 100 ఏళ్లు గడిచినా కూడా నీ లోపల పరిశుభ్రంగా ఉందా, చెడిపోయిందా అని ఎవరు గుర్తించలేదు. యు నో, నీకు తెలుసు. అండ్ గాడ్ నోస్. దేవుడికి తెలుసు. అండ్ ద డెవిల్ నోస్. అంతేకాదు, సాతానుకు కూడా తెలుసు. And you can fool everybody, your leaders, your congregation for 50 years that you're a holy man. నీ నాయకుణ్ణి, నీ సంఘాన్ని, సంస్థను నువ్వు ఒక 50 ఏళ్లు మోసగించవచ్చు, నువ్వు పరిశుద్ధుడివి అన్నట్టు. బట్ గాడ్ నోస్. కానీ దేవునికి తెలుసు. దట్ యు ఆర్ ఎ హిపోక్రిట్. నువ్వు వేషధారివని. ద డెవిల్ నోస్ యు ఆర్ ఎ హిపోక్రిట్. సాతానుకు కూడా తెలుసు నువ్వు వేషధారివని. అండ్ యు కెన్ నెవర్ బి ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్. ఇలా ఉన్నప్పుడు నువ్వు ఎన్నటి కూడా యేసుక్రీస్తుడిగా, నెవర్ బి ఎ న్యూ టెస్టమెంట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. కొత్త నిబంధన యొక్క సేవకుడిగా నీవు ఎన్నటికీ ఉండలేవు. యు కెన్ నెవర్ హ్యావ్ అథారిటీ ఓవర్ సాతన్. సాతానుపై నువ్వు విజయాన్ని సాధించలేవు, అధికారం నీకు ఉండబోదు. యు మే బి ఏబుల్ టు కాస్ట్ అవుట్ డీమన్స్. ఒకవేళ దయ్యాలను నువ్వు వెళ్ళగొడుతూ ఉండవచ్చు. There are a lot of impure people, when they use the name of Jesus, the demons are cast out. యేసు నామాన్ని ఉచ్చరించినప్పుడు, ఆడినప్పుడు దయ్యాలు విడిచి వెళ్ళిపోతున్నాయి. Don't think that because you can cast out demons, your heart is pure.
ఒకవేళ నువ్వు నీ ప్రార్థన చేసి యేసు నామములో దయ్యాలు వెళ్ళిపోతే ఆ నువ్వు లోపల పరిశుద్ధంగా ఉన్నానని అనుకోకు. నో, లేదు. I'll show you in Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయం. Don't think because you pray for a sick person and the sick person is healed, therefore God approves of you. ఒకవేళ ఎవరో డబ్బుతో ఉన్న వ్యక్తి కొరకు ప్రార్థించినప్పుడు వాళ్ళు స్వస్థపరచబడ్డారు కనుక నువ్వు చాలా పరిశుద్ధుడు అని నువ్వు అనుకోకు. ప్లీజ్ రీడ్ మాథ్యూ 7:22. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22. Jesus said, many will say to me in the final day, Lord, Lord, we prophesied in your name we cast out demons, in your name we performed many miracles. ఆ దిన ముందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామును ప్రవచింపలేదా, నీ నామును దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. And Jesus doesn't tell them, you're telling lies, you never did all that. యేసు ప్రభు ఎప్పుడు కూడా వాళ్ళతో ఇలా చెప్పలేదు, నువ్వు అబద్ధం, మీరు అబద్ధం చెప్తున్నారు, మీరు అలాంటి చేయలేదు అని. It's true, you did it. నిజమే, మీరు చేశారు. In Jesus name, యేసు నామములో చేశారు. You cast out demons, మీరు దయ్యాలను వెళ్ళగొట్టారు. In Jesus name, యేసు నామములో. You did not one miracle but many miracles. మీరు ఒక అద్భుతం కాదు, చాలా అనేకమైన అద్భుతాలు చేశారు. But కానీ Jesus says to them, యేసు చెప్తున్నాడు వాళ్ళతో, you practice sin in your life, verse 23, so get away from me. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయి వారలారా, నా ఎదురు నుండి పోండి అని వారితో. So where did they practice sin? ఈ పాపము ఎక్కడ వాళ్ళు చేశారు? If they were practicing sin on the outside, nobody would have received them. ఒకవేళ బయరంగంగా వాళ్ళు పాపం చేసినట్లయితే అందరికి తెలిసిపోయింది. Where were these people practicing sin? అలాగైతే వీళ్ళు ఎక్కడ పాపం చేశారు? Where people could not see it. ప్రజలు చూడని చోట చేశారు. ఇన్ దర్ థాట్స్, వాళ్ళ ఆలోచనల్లో. ఇన్ దర్ ప్రైవేట్ అకౌంట్స్, నోబడి కుడ్ సీ దర్ మనీ డీలింగ్స్. వాళ్ళ ప్రత్యేకమైన వ్యక్తిగతమైన లెక్కల్లో, ఎవరు చూడని లెక్కల్లో తప్పులు చేశారు, పాపం చేశారు. డూ యూ థింక్ యువర్ లీడర్ కెన్ నో వెదర్ యువర్ ఫేత్ఫుల్ విత్ మనీ? ఇంపాసిబుల్. నీ నాయకుడును డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నావో లేదో అని ఆయన పసిగట్టగలడా? లేదు. యూ కెన్ మేక్ యువర్ అకౌంట్స్ ఇన్ సచ్ వే అండ్ ప్రొడ్యూస్ ఫాల్స్ బిల్స్ అండ్ జస్ట్ లైక్ ఎనీ క్రూకెడ్ shopkeeper, and you can fool anybody. Oh, nu lekkalanni sarichesi lokamlo kontha mandi lekkalu taru maar chestaru kada, atla chesi nee nayakunu nu nambinchagalu. Even your wife may not know that you are a crooked man in money matters. Nu ila adapravallo nadiche vyakti vani nee baarya kuda telikapovachu. God knows, and devunu telusu. You know, neeku telusu, and the devil knows. Satanuku telusu. Three people, mugguri. God, you and the devil know everything about you. Devudu, neevu, Satanu, ee muguriki anni telusu nee gurinchi. Your wife doesn't know, your leaders don't know, nobody knows. Nee nayakudiki teliyadu, nee neeku teliyadu, mari evvaru vere vaallaku teliyadu, neeku maatram telusu. And Jesus tells them, there's a lot of sin in your private life. Andukane prabhu ikkada cheptunnadu, mee antarangapu jeevithamlo. Don't say I cast out demons. Chaala paapalu unnayi, deyyannu velagottanu ani cheptunnadu. Don't say I prayed for the sick and they were healed. Oh, that's not the thing. Yesu naamamlo prarthinchinanante rogulu baagayyaru, adi kaadu mukhyam. They were healed because of the name of Jesus, not because of you. Endukante vaaru swasthaparachabadadi, dayyalu velipoyindi ninnu batti kaadu, Yesu naamanni batti. The demons trembled at the name of Jesus and left, not because of you. Ninnu batti kaadu, Yesu naamam vinnappudu dayyalu vanukutayi, sahajame, anduke paaripoyayi. So don't feel proud, oh, I cast out demons, I prayed for some sick person and he was healed. అందుకే రోగులు బాగైనప్పుడు, దయ్యాలు వెళ్ళిపోయినప్పుడు, అమ్మో నేను ప్రార్థన చేస్తే వెళ్ళిపోయాయి అని బుద్ధలు. After you do all these things, ఇవన్నీ చేశాక, finally when you stand before the Lord, యేసు ప్రభు ఎదుట చిట్ట చివరిగా నిలబడ్డప్పుడు, you cannot give him a list of all the demons you cast out and all the healing people you healed. నేను ఇన్ని పలానా దయ్యాలను, ఇన్ని దయ్యాలను వెళ్ళగొట్టాను, ఇన్ని రోగులను స్వస్థపరిచాను అని లిస్ట్ ఇవ్వలేవు. No, you know what he's going to look at? ప్రభు ఏం చూస్తాడో తెలుసా? Let me see inside your heart. సరే నాయన, నీ అంతరంగాన్ని చూడనివో, నీ హృదయాన్ని తెరచి చూడనివో అని చూస్తాడు. What were your thoughts like? నీ ఆలోచనలు ఎలా ఉండేవి? Were you faithful with money? నీ డబ్బు విషయంలో నువ్వు ఎలా ప్రవర్తించావు? నమ్మకంగా ఉన్నావా? No. లేదు. Get away from me. అక్రమము చేయవారలా, నా ఎదురు నుండి. I don't want to see your big list. నీ పెద్ద లిస్ట్, నువ్వు చేసిన సంగతులన్నీ లిస్ట్ తెచ్చావారు, అది నేను చూడనక్కర్లేదు. Lord, I went to so many villages and preached the gospel. ఓ ప్రభు, ఎంతమందికి నేను సువార్త ప్రకటించాను నాయన. I wrote so many reports for the magazine. I did this. నేను మ్యాగజైన్ కరపత్రాలన్నీ పంచాను, ఇవన్నీ ఎంత పని చేశాను. The Lord says, throw the magazines in the fire, let me see your heart. నీ మ్యాగజైన్ అంతా నిప్పులో వేయి, ముందు నీ హృదయాన్ని చూడని. That is what the Lord is going to look at in the final day. నిజమే, ప్రభు మనలో నుండి తెలుసుకొన గోరేది అలాంటి సంగతులే. Do you want the Lord to say to you, get away from me, you who lived in sin in your private life? ప్రభు నిన్ను చూసి, నా ఎదురు నుండి తొలగిపో, నీ అంతరంగ జీవితంలో పాపం చేశావు అని చెప్పాలని కోరుకుంటున్నావా? You can't say, I was GFA worker. ఓ ప్రభు, నేను GFA సేవకుని నాయన. The Lord says, there's no GFA here, there's only heaven and hell here. అప్పుడు దేవుడు ప్రభు చెప్తాడు, ఇక్కడ జీఎఫ్ఏ జీఎఫ్ఏ ఏం లేదయ్యా, ఇక్కడ ఏమున్నా అంతరంగము జీవితము అది మాత్రమే. వాట్ ఇస్ దేర్?
ఏంటది లోపల ఏముంది? What's in your heart? నీ హృదయంలో ఏముంది? It's so important. చాలా ప్రాముఖ్యం. I want to say to you, live before God. అందుకని దేవుని ఎదుట పవిత్రంగా బ్రతకడానికి ప్రయత్నించు. Be a person whom the devil is afraid of. ఎలాంటి వ్యక్తిగా మనం ఉండాలంటే మనల్ని చూసినప్పుడు దయ్యము తనకు తానుగా వణికిపోవాలి. Whom the devil hates because you are pure inside. నువ్వు పవిత్రంగా ఉన్నావు కాబట్టి నిన్ను సాతాను ద్వేషించాలి. Many years ago I made a decision in my life. చాలా ఏళ్ల క్రితం నేను కూడా నా జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. I said, I don't care what people think about me. ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటారా, ఏమనుకుంటున్నారో, ఏమనుకుంటారో నాకు అనవసరం. I want to be concerned what God thinks about me. దేవుడు నన్ను ఏమనుకుంటాడు అని ఆలోచించి ఆయనకు తగినట్లుగా బ్రతకాలని తీర్మానించాను. I don't want people to be afraid of me. నన్ను చూసి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. It's very easy to be a pastor, a preacher who frightens people. ఓ, ప్రజలను భయపెట్టే ఒక పాస్టర్గా ఉండడం చాలా సులభమే. I don't want to frighten people. ప్రజలను ఇలా బెదిరించడం, భయపెట్టడం నాకు ఇష్టం లేదు. I don't want any human being to be afraid of me because I am their brother and their servant. నన్ను చూసి ఈ లోకంలో ఏ మనిషి కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను వాళ్ళలో ఒక సహోదరుణ్ణి. అండ్ దే సర్వెంట్, వారి సేవకుణ్ణి. బట్ ఐ విల్ టెల్ యు, ఐ వాంట్ ద డెవిల్ టు బి అఫ్రేడ్. డిసిషన్ ఇన్ మై లైఫ్. చాలా ఏళ్ల క్రితం నేను కూడా నా జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఐ డోంట్ కేర్ వాట్ పీపుల్ థింక్ అబౌట్ మీ. ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటారా, ఏమనుకుంటున్నారో, ఏమనుకుంటారో నాకు అనవసరం. I want to be concerned what God thinks about me. దేవుడు నన్ను ఏమనుకుంటాడు అని ఆలోచించి ఆయనకు తగినట్లుగా బ్రతకాలని తీర్మానించాను. I don't want people to be afraid of me. నన్ను చూసి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. It's very easy to be a pastor, a preacher who frightens people. ఓ, ప్రజలను భయపెట్టే ఒక పాస్టర్గా ఉండడం చాలా సులభమే. I don't want to frighten people. ప్రజలను ఇలా బెదిరించడం, భయపెట్టడం నాకు ఇష్టం లేదు. I don't want any human being to be afraid of me because I am their brother and their servant. నన్ను చూసి ఈ లోకంలో ఏ మనిషి కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను వాళ్ళలో ఒక సహోదరుణ్ణి. అండ్ దే సర్వెంట్, వారి సేవకుణ్ణి. బట్ ఐ విల్ టెల్ యు, ఐ వాంట్ ద డెవిల్ టు బి అఫ్రేడ్ ఆఫ్ మీ. నన్ను గుర్చి నన్ను చూసినప్పుడు భయపడాల్సింది సాతాను. హౌ ఇస్ ఇట్ విత్ యు? అలాగైతే నీ విషయంలో ఎలా ఉంది ఈ విషయం? ద పీపుల్ యూ ప్రీచ్ టు ఆర్ అఫ్రేడ్ ఆఫ్ యు? నువ్వు ఏ ప్రజలకైతే ప్రసంగం చేస్తున్నావో వాళ్ళు నిన్ను చూసి భయపడుతున్నారు. నీవు ఆ బలనంత గుద్ది చాలా కేకలు పెట్టి కళ్ళు నిప్పుల్లాగా చేసి చూస్తావు, అందుకని భయపడాలా? But the devil is not afraid of you. కానీ సాతాను నిన్ను చూస్తే అసలు పట్టించుకోడు. అది వాడికి అసలే భయం. He sits at the back of your meeting and laughs at you. He sits at the back of the meeting and laughs at you. నీ సభలో నువ్వు ప్రసంగం చేసేటప్పుడు వాడు చివరి బెంచ్ లో కూర్చొని చూస్తుంటాడు. సాతాన్. సాతాన్. He says, what you are preaching, I know all about your private life. వాడు అంటాడు, అరే ఏం ప్రసంగం చేస్తున్నావు, ఊరుకోరా, నీ జీవితం అంతా నాకు తెలుసు అంటాడు. Let the devil be frightened of you. Velara dayyamu satanu manani chusi bayapadali. He must hate you because you are such a pure man inside. Nu parishuddhamaina daiva janudiga unnavu kabatti ninnu chusi vaadu dveshinchali. Jesus is looking among all of us sitting here for such people. Ikkada kurchina manandarilo nundi prabhu alanti vyaktula koraku eduru chustu. I don't know how many of you will respond to Jesus' call this morning. ఈ ఉదయ కాలంలో యేసు ఇలాంటి పిలుపుకు మీలో ఎంత మంది స్పందిస్తారో నాకైతే తెలియదు. But if you respond, ఒకవేళ మీరు స్పందించి ఉన్నట్లయితే, your life will change today. ఒకవేళ అలా స్పందించగలిగితే ఈ ఉదయ కాలంలో మీ జీవితం మారిపోతుంది. You will go away from here as a completely different man. ఈ ఉదయ కాలం ఇక్కడ నుండి పరిపూర్ణంగా మార్చబడిన వ్యక్తిగా వెళ్ళగలరు. Let's pray. ప్రార్థన. While our heads are bowed in prayer, while you are bowed in prayer, manamu prarthanalo talavanchi undaga, I want you to respond to what you heard this morning. Yudaya kalamulo meeru vinnatuvanti matala vishayamulo meeru spandinchali, pratikriyinchali ani aashistunna. To God, respond to God. Devuniki meeru spandinchali. Imagine that only you and Jesus are in this hall this morning. Ee hall lo marevvaru leru, neevu Yesu Prabhu iddare unnarani oohinchuko. And tell him what you are going to say in response to the message you heard. Intha varaku nu vinatvanti sandeshapu eduta nu elanti tirmanam chestunnavo aa Prabhu tu cheppu. Say, Lord, I want to yield to what you have spoken to me. Prabhu, ఈ ఉదయ కాలంలో నువ్వు ఏ సంగతులైతే నాతో మాట్లాడావో
వాటికి నేను నా ప్రతిస్పందన. Lord, I want to give my heart to you. అయ్యా, నా హృదయాన్ని నేను నీకు ఇవ్వదలుచుకుంటున్నా. I want to open my heart. నీ కొరకై నా హృదయాన్ని తెరిచి ఉంచా. To be pure. ఓ, నేను నా హృదయం పవిత్రంగా ఉండాలి. I want to concentrate on my inner life. నా అంతరంగపు జీవిత విషయములో నేను శ్రద్ధ కలిగి ఉంటాను. మోర్ దాన్ ఆన్ మై ఔటర్ లైఫ్. నా బహిరంగ వెలుచూపు జీవితము కంటే కూడా. టేక్ దట్ డిసిషన్ బిఫోర్ గాడ్ టుడే. ఈ రాత్రి ఉదయ కాలములో దేవుని సన్నిధిలో ఇలాంటి తీర్మానం. హెవెన్లీ ఫాదర్, అప్లై దీస్ ట్రూత్స్ టు అవర్ హార్ట్. పరలోక తండ్రి, ఉదయ కాలం వరకు వందనాలు. అప్లై దీస్ ట్రూత్స్ టు అవర్ లైఫ్. తండ్రి, ఈ సత్యాలను మా జీవితానికి అన్వయించుకునేటట్టు సహాయించు. And we pray that many here will find a change in their life from today. ప్రభువా, ఈ నాటి నుండి ఇక్కడ ఉన్న చాలా మంది జీవితాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాం. We ask in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్.